ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవమని హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ స్పష్టమైన డిమాండ్లు చేస్తా ఉంది. ఇవాళ వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినటువంటి సంఖ్యని బయట పెట్టమని ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. అంతేకాదు ఇప్పటికి వరకు చనిపోయినటువంటి కరోనా వ్యాధి పట్ల ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రాణాలు వదిలినటువంటి ప్రజల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం అని చెప్పి బీమా కింద కరోనా బీమా కింద ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు క్వారంటైన్ సెంటర్లో ఐసోలేషన్ సెంటర్స్ లో ఎక్కడైతే వ్యాధిగ్రస్తులు గాని వ్యాధి లక్షణాలు గాని ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 2000 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకోమని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లే కాకుండా మరిన్ని బెడ్లని అందుబాటులోకి తీసుకురమ్మని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు కరోనా టెస్టింగ్లో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అనేది సెకండ్ దశకి చేరుకుంది, తుది దశకు చేరుకుంది. సామాజిక వ్యాప్తి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ సామాజిక వ్యాప్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగటం వల్ల జూన్లో 10,000 కేసులుంటే జూలై 22వ తారీఖు నాటికి 60,000 కేసులు వచ్చినాయి అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం కరోనా వ్యాధిని అరికట్టడంలో విఫలమైందో, కరోనా వ్యాధిని బారిన పడకుండా ప్రజల్ని ముందస్తు చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టిందో అర్థమవుతా ఉంది. మొదటి నుంచి కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం చులకన భావంతో ఉంటూ ఇంకా జీవితకాలం సహజీవనం చేయాలి, ఇంకా అందరికీ వస్తుంది ఈ జబ్బు అని కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత తేలిక భావంతో మాట్లాడుతూ ఉన్నారో అని అడుగుతా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులకు కరోనా వచ్చినా మాజీ మంత్రులకో లేదంటే ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకు వచ్చిన పక్క రాష్ట్రాలకు వెళ్ళి వైద్యం చేయించుకుంటా ఉన్నారు. అంటే వీళ్ళు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా వ్యాధి పట్ల తీసుకునే జాగ్రత్తల మీద ఈ ప్రభుత్వానికి ఈ నాయకులకి నమ్మకం లేదు. అంటే సొంత పార్టీ నాయకులే పక్క రాష్ట్రాల్లో వైద్యం తీసుకుంటున్నారంటే దానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నీ పార్టీ నాయకులు, నీ మంత్రులు, నీ ఎంపీ, నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలు వాళ్ళ కుటుంబ సభ్యులు కరోనా ఎఫెక్ట్ అయితే పక్క రాష్ట్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఇది సిగ్గుచేటు కాదా ఈ ప్రభుత్వానికని అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే టెస్టింగ్ సెంటర్ని పెంచాలి. ఇప్పటి వరకు కరోనా మరణాలని ఎక్కడా కూడా దాచకుండా వెంటనే ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అంతేకాకుండా గత 4 నెలల నుంచి కరోనాతో చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి సహాయం చేయాలి. అంతేకాకుండా రాష్ట్రంలో 4 నెలల నుంచి పేద మధ్యతరగతి అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళ జీవితాలే తల్లకిందులైపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. మీరు పెంచినటువంటి 10 రెట్లు పెంచిన కరెంటు బిల్లుల్ని వెంటనే రద్దు చేయాలి. చివరికి పెట్రోలు డీజిల్ మీద కూడా జే ట్యాక్స్ వేసి ప్రజల చివరి రక్తపు బొట్టును కూడా పిండుతున్నటువంటి ప్రభుత్వం అలాంటి చర్యల్ని వెనక్కి తీసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా
ప్రజలకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే కరోనా నివారణ చర్యలు కరోనాని సామాజిక వ్యాప్తి చెందకుండా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. ట్రీట్మెంట్ సెంటర్లను పెంచాలి. వీటన్నిటిల మీద వెంటనే ముఖ్యమంత్రి గారే స్వయానా స్పందించాలి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను.